హలో టీచర్స్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం టెక్నో సైన్స్ క్లబ్లో కొత్త సిరీస్ డిజిటల్ టీచింగ్, ఈ కొత్త సిరీస్లో భాగంగా సో ఈ డిజిటల్ టీచింగ్ అనేటటువంటి సిరీస్లో మనం స్టార్టింగ్ దగ్గర నుంచి అసలు డిజిటల్ టీచింగ్ అంటే ఏంటి, ICT టూల్స్ యూజ్ చేసి ఏ విధంగా మనం టీచ్ చేయాలి, అసలు ICT అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎడ్యుకేషన్లో ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, వీటన్నిటి గురించి కూడా మనం ఈ డిజిటల్ టీచింగ్ సిరీస్లో మనం నేర్చుకుంటాం. ఈ డిజిటల్ టీచింగ్లో ఏమేమి మనం టీచ్ చేయబోతున్నాం, ఏమేమి అంశాలు మనం డీల్ చేయబోతున్నాం, ఈ సిరీస్లో ఎలాంటి ఎలాంటి వీడియోస్ రాబోతున్నాయి అనే విషయాలన్నీ కూడా ఫస్ట్ వీడియోలో, ఇంట్రడక్షన్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఐ బటన్లో వదిలేస్తాను, అదేవిధంగా ఈ వీడియో చివరిలో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వాడిని కాబట్టి నేను ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్గా చేస్తూ ఉన్నాను. సో మా పాఠశాలల్లో, మా అన్ని పాఠశాలలకి కూడా ప్రభుత్వం వారు డిజిటల్ ప్యానల్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కొంతమందికి శాంసంగ్ డిజిటల్ ప్యానల్స్ ఇచ్చారు, కొంతమందికి ఎల్జీ కంపెనీకి సంబంధించిన డిజిటల్ ప్యానల్స్ ఇచ్చారు, కొంతమందికి వ్యూసోనిక్ కంపెనీకి సంబంధించినటువంటి డిజిటల్ ప్యానల్స్ ఇచ్చారు. సో మొత్తం మీద ఈ డిజిటల్ ప్యానల్స్ని గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్రొవైడ్ చేసినటువంటి డిజిటల్ ప్యానల్ని ఉపయోగించి టీచ్ చేయడం అనేది ముందు అంశం. విద్యార్థులకు ఒకప్పుడు ఏముండేది, బ్లాక్ బోర్డ్ ఉండేది, చాక్ పీస్ యూస్ చేసి బ్లాక్ బోర్డ్ పైన రాసేవాళ్ళం. దాని తర్వాత గవర్నమెంట్ బ్లాక్ బోర్డ్స్కి బదులుగా మనకి గ్రీన్ బోర్డ్స్ని ఏర్పాటు చేసింది. ఈ గ్రీన్ బోర్డ్స్లో కూడా మనం చాక్ పీసులను యూస్ చేసే మనం చెప్తూ ఉంటాం. తర్వాత స్టెప్గా ప్రతి పాఠశాలలో, ప్రతి రూమ్లో కూడా ఈ డిజిటల్ ప్యానల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వర్చువల్ ప్యానల్స్ని, డిజిటల్ ప్యానల్స్ని ఏర్పాటు చేయడం, IFPs అంటారు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్, IFP ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ అనే వాటిని ఏర్పాటు చేయడం. దాదాపుగా 1.5 లక్షల పైన ఖర్చు అయ్యేటటువంటి ఇవి. ఇవన్నీ పాఠశాలల్లో అన్ని రూముల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయడంతో పాటుగా కొన్ని యాప్స్ని కూడా డిఫాల్ట్గా కొన్ని యాప్స్తో పాటు వచ్చింది, వాళ్ళే లోడ్ చేసి ఇచ్చారు. మనం కొత్త యాప్స్ వేసుకోవడానికి ఛాన్స్ లేదు, కానీ వాళ్ళు యాప్స్ అన్నీ కూడా, ఉపయోగపడే యాప్స్ అన్నీ కూడా వేసించారు. యాప్స్ అన్నిటి గురించి కూడా మనం నేర్చుకుందాం. ముందుగా ఈ డిజిటల్ ప్యానల్ గురించి మీకు పరిచయం, అందరికీ తెలిసిందే, టీచర్స్ అందరికీ కూడా, విద్యార్థులందరికీ, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా తెలిసినవి. ప్రతి పాఠశాలలో కూడా టీవీలు లాంటివి పెట్టారంట, పెద్ద డిజిటల్ బోర్డులు పెట్టారంట, దాని మీద రాస్తూ ఉన్నారు, వీడియోలన్నీ చూపిస్తున్నారంట అని చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ దీన్ని ఎఫిషియెంట్గా కనుక మనం ఉపయోగించుకున్నట్లయితే, టీచర్ అనే వ్యక్తి ఈ డిజిటల్ ప్యానల్ని, ఈ IFP ప్యానల్ని విజయవంతంగా చక్కగా ఉపయోగించుకోగలిగితే విద్యార్థులకు చాలా చాలా బాగా విషయాలు అర్థమవుతాయి, వారు చాలా బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా మీ బోధనలో డిజిటల్ విధానాన్ని అలవాటు చేసుకున్నట్లయితే, కొత్త సాఫ్ట్వేర్స్, కొత్త విధానాలు అలవాటు చేసుకున్నట్లయితే ఇంకొంచెం ఎఫిషియెంట్గా మీరు టీచ్ చేయగలుగుతారు. కాబట్టి ఇలాంటి టూల్స్ని మనం సొంతగా కొనుక్కోవాలంటే ఇబ్బంది కదా, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది, ప్రొవైడ్ చేసిన వాటిని సఫిషియెంట్గా కరెక్ట్గా మనం యూస్ చేసినట్లయితే మనకు చాలా ఉపయోగం కలుగుతుంది. ఉన్న వాటిని యూస్ చేసి విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ప్రొవైడ్ చేయగలగాలి. దానికోసం ఉపయోగపడేది ఈ IFP ప్యానల్. ఈ IFP ప్యానల్లో మెయిన్గా మనము, మనకు కావాల్సింది, అంతకుముందు బ్లాక్ బోర్డు ఉండేది కదా, దీని మీద ఎలా రాసుకుంటాము అంటే మనకు ఒక యాప్ ఉంది. ఈ యాప్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ డిజిటల్ బోర్డులో మనకున్నటువంటి ఈ యాప్ని ఏమంటామంటే మై వ్యూ బోర్డ్, వైట్ బోర్డ్ అంటాం. యాక్చువల్లీ వైట్ బోర్డ్ ఏం కాదు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తుంది. బ్లాక్ బోర్డ్ లాగా ఉపయోగించవచ్చు, వైట్ బోర్డ్ లాగా ఉపయోగించవచ్చు, ఏ కలర్ బోర్డు కావాలంటే ఆ కలర్ బోర్డ్ లాగా ఉపయోగించవచ్చు. దానికి సంబంధించినటువంటి యాప్ ఆల్రెడీ ఇంక్లూడ్ చేసి ఇచ్చారు దీంట్లో, దీన్ని మై వ్యూ బోర్డ్ వైట్ బోర్డ్ అంటాం. ఈ మై వ్యూ బోర్డ్ వైట్ బోర్డ్ సాఫ్ట్వేర్ని చాలామంది టీచర్స్ ఇప్పటికే ఉపయోగిస్తూ ఉన్నారు. దాని మీద ఒక పెన్ లాంటిది ఇచ్చారు, ఆ పెన్ను ఉపయోగించి టీచర్స్ అందరూ కూడా రాస్తూ ఉన్నారు కూడా. బై ఫింగర్తో అయినా రాయొచ్చు, ఆ పెన్ను ఉపయోగించి కూడా రాయొచ్చు. ఈసారి సిరీస్లో ఆ పెన్ తీసుకొస్తాను, ఇవాళ తీసుకురాలేదు. సో ఇలా ఈ మై వ్యూ బోర్డ్ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది ఏంటి, మీ అందరికీ పరిచయమే, జస్ట్ ఈ సిరీస్లో ఫస్ట్ వీడియోలో కాబట్టి ఏమేమి యాప్స్ ఉన్నాయి ఏంటి అనేది ముందుగా ఇక్కడ చెప్పుకుందాం. ఈ డిజిటల్ ప్యానల్లో ఉన్నటువంటి యాప్స్ని ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్ ఏంటంటే ఆల్రెడీ మనం ఏవైనా ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నటువంటివి, లేదా ఇంగ్లీషు సబ్జెక్ట్ అయితే వాళ్ళకి ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి కొన్ని రకాల ఫైల్స్, ఆడియో ఫైల్స్,
పీడిఎఫ్ ఫైల్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. వాటిని డౌన్లోడ్ చేసుకొని వాటిని విద్యార్థులకు ఉపయోగించి ఇంగ్లీష్ సబ్జెక్టులో మనకి టోఫెల్ ఉంది కదా, ఆ టోఫెల్కి సంబంధించినటువంటి ఫైల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ డౌన్లోడ్స్లో మనకి పీడిఎఫ్స్ అయితే డాక్యుమెంట్స్లో డౌన్లోడ్ అవుతాయి, ఫొటోస్ అయితే పిక్చర్స్లో డౌన్లోడ్ అవుతాయి, మీడియాస్లో మనకి వీడియోస్ డౌన్లోడ్ అవుతాయి. ఈ మూడు రకాలుగా మనము ఉపయోగించుకోవచ్చు. మన దగ్గర పెన్ డ్రైవ్స్ ఉంటాయి. ఈ పెన్ డ్రైవ్స్ మనం జనరల్గా అలవాటు ఏదైనా పీడిఎఫ్ కానీ వీడియో కానీ చూపించాలంటే పెన్ డ్రైవ్లో వేసి ఆ పెన్ డ్రైవ్ని తీసుకొచ్చి దీనికి ఇక్కడ యూఎస్బి పోర్ట్స్ ఉంటాయండి, ఇటు చివర రెండు పోర్ట్స్ ఉంటాయి, వెనక కూడా రెండు యూఎస్బి పోర్ట్స్ ఉంటాయి. వీటిలో మనం పెన్ డ్రైవ్ని ఇన్సర్ట్ చేసి ఆ పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి వీడియోస్ని కానీ పీడిఎఫ్ని కానీ వీటన్నిటిని కూడా విద్యార్థిని విద్యార్థులకు చక్కగా చూపించవచ్చు. టెక్స్ట్ బుక్స్ కూడా ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ మనకి పీడిఎఫ్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. టెక్స్ట్ బుక్ ఫిజికల్గా తీసుకొచ్చి టెక్స్ట్ బుక్లో ఉన్న పాఠాలను చూసి చెప్పాల్సినంత అవసరం ఏం లేదు. మనకి ఫిజికల్గా కాకుండా ఇక్కడ డిజిటల్గా టెక్స్ట్ బుక్స్ని మనకు ప్రింట్ చేసి బదులుగా డిజిటల్గా ఇవ్వడం జరిగింది. ఈ టెక్స్ట్ బుక్స్ని యూజ్ చేసి మనము విద్యార్థిని విద్యార్థులకు డైరెక్ట్గా ఇలా టెక్స్ట్ బుక్స్ ఒకసారి తీసి లెసన్ చెప్తూ ఇక్కడ పెన్ ఉపయోగించి ఈ లెసన్లో ఒక కంటెంట్ ఉందనుకోండి, ఒక ఫస్ట్ లెసనే తీసుకున్నాం, ఈ ఫస్ట్ లెసన్లో ఉన్న కంటెంట్ని అండర్లైన్ చేయాలనుకోండి, ఇలా ఈ విధంగా అండర్లైన్ చేసుకొని ఈ విధంగా పెన్ తీసుకుంటాము, ఈ పెన్లో ఈ విధంగా అండర్లైన్ చేసుకొని హీట్ అనేటటువంటి లెసన్ ఈ విధంగా చూస్తున్నాం, ఈ విధంగా మనకు కావాల్సినటువంటి టెంపరేచర్ అండ్ హీట్ వీటి గురించి మనం నేర్చుకుందాం. ఈ విధంగా అండర్లైన్ రౌండ్ ఆఫ్లు చేసి విద్యార్థిని విద్యార్థులకు చక్కగా చూపించినట్లయితే విత్ డిజిటల్ ప్యానల్ పైన ఓన్లీ టెక్స్ట్ బుక్కే కదండి, టెక్స్ట్ బుక్ మన దగ్గర కూడా ఉంటుంది కదా, అంటే దీనికి కొన్ని రకాల వీడియోస్ని ఫొటోస్ని కూడా యాడ్ చేసి మనం చూపించినట్లయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని ఉంది. మీ అందరికీ తెలుసు మైక్రోసాఫ్ట్లో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ మూడు ఉంటాయి, ఎంఎస్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో మూడు ఉంటాయి. వాటిలో మనకి బాగా ఉపయోగపడేది యాజ్ ఎ టీచర్ మనకి బాగా ఉపయోగపడేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ క్లాసెస్లో మనకు వస్తూ ఉంటుంది డిజిటల్ టీచింగ్లో భాగంగా. ఈ విధంగా మనం డిజిటల్ టీచింగ్ ద్వారా చాలా రకాలుగా మనము ఈ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ను ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మనకి దీంట్లో ఉన్నటువంటివి ఇక్కడ ఒక ఇది వస్తుందండి, ఇక్కడ ఒక ప్యానల్ లాగా వస్తుంది, దీంట్లో హోమ్ బటన్ ఉంటుంది, రివర్స్ బటన్ ఉంటుంది. అప్పటి వరకు మనం ఏమేమి స్క్రీన్స్ ఓపెన్ చేసామో ఈ బుక్ లాగా ఉంది చూసారా, ఈ ఏమేమి స్క్రీన్స్ ఓపెన్ చేసి మన ఫోన్లో కూడా రీసెంట్లీ ఓపెన్ చేసినటువంటి స్క్రీన్స్ కనిపిస్తాయి చూడండి, అలా దీంట్లో కూడా కనిపిస్తూ ఉంటాయండి. అదేవిధంగా ఇక్కడ క్లిక్ చేస్తే అన్ని రకాల యాప్స్, ఈ విధంగా మనం ఏ దేంట్లో ఉన్నా సరే అన్ని రకాల యాప్స్ ఇక్కడ వచ్చేస్తాయి. ఈ విధంగా చాలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 యాప్స్ దాకా ఈ ఐఎఫ్పి ప్యానల్లో ఇన్సర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి మనకి. ఇక్కడ ఫస్ట్ యాప్ గమనించినట్లయితే ఈ పాఠశాల అని ఉంటుంది. ఈ పాఠశాల దేనికంటే లాంగ్వేజెస్ 6th నుంచి 10th దాకా మనకి బైజూస్ కంటెంటు మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఇలాంటి సోషల్ ఇలాంటి సబ్జెక్ట్స్కి మాత్రమే ఉన్నాయి, కానీ లాంగ్వేజెస్కి సంబంధించిన వీడియోస్ బైజూస్లో లేవు. సో బైజూస్ కంటెంట్ ఓన్లీ నాన్ లాంగ్వేజెస్కి మాత్రమే వర్తిస్తుంది. మరి లాంగ్వేజెస్కి ఎలా అంటే లాంగ్వేజ్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నింటినీ కలిపి ఒక యాప్ రూపంలో ఏపీ ఈ పాఠశాల అనేటటువంటి యాప్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. ఏపీ ఈ పాఠశాల యాప్ రూపంలో మనకి దీంట్లో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్ క్లాస్ వైజ్గా లాంగ్వేజెస్ ఒక క్లాస్ ఎంచుకున్నట్లయితే దీంట్లో ఇంగ్లీషు, ఈవీఎస్, మ్యాథ్స్, తెలుగు చిన్నపిల్లలకైతే ఈ విధంగా మనకి అనేక రకాలుగా ఈ యాప్ మనకి లాంగ్వేజ్ల పరంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక టెన్త్, నైన్త్, ఎయిత్ చూసినట్లయితే ఎయిత్లో మనకి ఇంగ్లీషు, హిందీ, తెలుగు, మిగతా లాంగ్వేజెస్ అన్నీ కూడా బైజూస్లో వీడియోస్ ఉంటాయి, కానీ లాంగ్వేజ్లకు సంబంధించినవి ఉండవు. కాబట్టి ఈ యాప్ని స్పెషల్గా లాంగ్వేజ్ల కోసమే రూపొందించడం జరిగింది. ఈ విధంగా మనము లాంగ్వేజ్ల కోసం ఈ యాప్ని రూపొందించాం. అదేవిధంగా ఇంకొక యాప్ గమనించినట్లయితే ఈ యాప్స్ మనకి పైన నాలుగే కనిపిస్తాయండి, లేవు అనుకోకండి, మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఈ యాప్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. లేదంటారా ఈ హోమ్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేశారనుకోండి ఈ యాప్స్ అన్నీ కూడా వస్తాయి. ఇలా రెండు విధాలుగా మనం యాప్స్ అన్నింటినీ కూడా చూడొచ్చు. అదేవిధంగా బ్రౌజర్, ఇక్కడ రెండు బ్రౌజర్లు ఉన్నాయండి. ఆటోమేటిక్గా వ్యూసోనిక్ బోర్డ్ని ప్రిపేర్ చేసేటప్పుడు వారి ఆటోమేటిక్ యాప్ అయినటువంటి బ్రౌజర్ ఉంటుంది. దాని తర్వాత ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని కూడా ప్రభుత్వం దీంట్లో ఇన్సర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇది చెప్పాను మీకు ఫోల్డర్స్, అన్ని రకాల ఫైల్స్ దీంట్లో కనిపిస్తాయి మీ అందరికీ తెలుసు. మై వ్యూ బోర్డ్ సాఫ్ట్వేర్ డిస్ప్లే ఇది. ఈ డిస్ప్లే ఏంటంటే మై వ్యూ బోర్డ్ డిస్ప్లే అని ఉంటుంది. మన ఫోన్ని దూరంగా ఉన్నా సరే మనం ఇంట్లో ఉండి ఇక్కడ ఆపరేట్ చేయొచ్చు. అలాంటివి ఎక్కువగా మనం ఇంకా వాడలేము, ఇంకా ఫ్యూచర్లో ఉండే కొద్దీ అవి వాడతామేమో. ఇది ప్రస్తుతం అయితే ఈ యాప్ వాడట్లేదు, ఫ్యూచర్లో వాడేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మై వ్యూ బోర్డ్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ని ఈ మై వ్యూ బోర్డ్ మేనేజర్లో మై వ్యూ బోర్డ్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ని మార్చుకోవచ్చు. మై వ్యూ బోర్డ్ వై బోర్డ్ సాఫ్ట్వేర్, ఈ విధంగా ఈ యాప్ గురించి మీ అందరికీ తెలిసిందే. దీంట్లో మనం డిజిటల్ బోర్డ్ని
వైట్ బోర్డ్ని ఉపయోగిస్తాం. యువర్ డిజిటల్ వైట్ బోర్డ్ అని ఉంటుంది, దీని గురించి మీ అందరికీ తెలుసు. బ్రీఫ్గా నేను ఇంకొక వీడియోలో ఒక్కొక్క యాప్ గురించి, ఇంకొక వీడియోలో ఒక్కొక్క వీడియోలాగా చేసి చెప్తాను మీకు. జస్ట్ బ్రీఫ్గా చెప్తాను మీకు ఈ వైట్ బోర్డు. మీ అందరికీ తెలిసిందే వైట్ బోర్డ్ జనరల్గా ఉంటుంది. ఈ కలర్ మార్చుకోవాలంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ కింద వైపు యారో మార్క్లో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కలర్స్ వస్తాయి. రకరకాలైనటువంటి కలర్ బోర్డ్స్గా మనము ఈ బోర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెన్స్ ఉంటాయి కింద, ఇక్కడ పెన్ ఉంటుంది. ఈ పెన్ తీసుకొని పెన్ యొక్క కలర్ని చేంజ్ చేసుకోవచ్చు, దాని థిక్నెస్ని చేంజ్ చేసుకోవచ్చు, రకరకాలుగా మనము మార్చుకోవచ్చు. రెండు మూడు రకాలైనటువంటి పెన్స్ ఉంటాయి. ఈ పెన్స్ని యూజ్ చేసి మనం రకరకాలుగా మనం రాసుకోవచ్చు. పెన్ను, పెన్సిలు ఈ విధంగా రకరకాలు రాసుకోవచ్చు. ఈ విధంగా ఎరైజ్ చేసుకోవడానికి పక్కన ఎరైజర్ ఉంటుంది. ఇక్కడ ఎరైజర్ గమనించినట్లయితే మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ తీసుకున్నట్లయితే విడివిడిగా ఒక్కొక్కటి ఎరైజ్ చేసుకుంటూ వెళ్తాం. సెకండ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే ఒక మార్క్ చేసి దాని వరకు ఎరైజ్ చేసుకుంటాం. థర్డ్ తీసుకున్నట్లయితే మొత్తం టోటల్గా ఎరైజ్ అయిపోతుంది. ఇలా మూడు రకాలుగా ఉంటుంది. పెన్సిల్లో కూడా మనకి చాలా మూడు రకాల పెన్స్. అదేవిధంగా చిలకలా ఉంది చూసారా, ఈ చిలకను తీసుకుంటే చిలకలన్నీ పడుతుంటాయి. ఇలా వెరైటీగా విద్యార్థులకు మార్క్ చేసేటప్పుడు వెరైటీగా చూపించవచ్చు. అదేవిధంగా రకరకాల పెన్నులు, పెన్సిల్ ఇక్కడ ఉన్నాయి. ఏఐ పెన్సిల్ అని ఉంది చూసారా, ఈ ఏఐ ఉపయోగిస్తే వెల్కమ్ అని రాశారనుకోండి, ఈ దీనికి సంబంధించినటువంటి ఏదైనా గుర్తు కానీ ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకున్నట్లయితే ఏఐ పెన్ అంటాం దాన్ని. ఈ ఏఐ పెన్ను తీసుకొని దాన్ని మనము ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ హాయ్ అని రాసామనుకో, ఈ హాయికి సంబంధించినటువంటి పిక్చర్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ పిక్చర్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా మనము ఏఐ టూల్స్ని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఎరేజ్ చేయాలి అంటే చెప్పాను కదండి, ఎరేజర్ తీసుకొని పక్కన ఉన్న ఎరేజర్ తీసుకొని మొత్తం టోటల్ ఎరేజ్ చేస్తే వెళ్ళిపోతుంది, లేదా ఇక్కడ వరకు మార్క్ చేసినట్లయితే మార్క్ వరకు వెళ్ళిపోతుంది. ఈ విధంగా చేయొచ్చు. అదేవిధంగా పక్కన టీ గుర్తుంది చూసారా, ఈ టీ అంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ టెక్స్ట్ని టైప్ చేసుకోవచ్చు. బోల్డ్ లెటర్స్లో రకరకాలుగా సైజు, ఫాంట్ సైజులను పెంచుకోవచ్చు, టిల్ట్ చేసుకోవచ్చు, అండర్లైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా రకరకాలైనటువంటి కలర్స్ మార్చుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మార్చుకోవచ్చు. రకరకాలుగా మనకి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా మనకి కలర్స్ ఈ విధంగా కలర్స్ చేంజ్ అవుతాయి. ఈ కలర్ మార్చుకొని ఇక్కడ టైప్ చేస్తే ఈ కలర్లో బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట. ఇది టెక్స్ట్ కలర్ కూడా మారుతుంది. టెక్స్ట్ కలర్లు రకరకాలుగా కింది వైపు, పైవైపు రకరకాలుగా మారుతూ ఉంటాయి. టెక్స్ట్ అటువైపు ఇటువైపు అనేక రకాలుగా మనము వీటిని డిజిటల్ బోర్డ్ని చక్కగా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా మనకి రకరకాలైనటువంటి చోట మనకి ఇది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ గమనించినట్లయితే, నెక్స్ట్ విషయం గమనించినట్లయితే వ్యూ బోర్డ్ గురించి చూసాం కదండి. దీని గురించి ఇన్ డీటెయిల్గా తర్వాత చూద్దాం. మనకి ఎన్ని పేజీలు కావాలన్నా, ఇది ఫస్ట్ పేజీ, ఇది సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్, మనకి ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ వస్తాయండి. ఒకసారి ఈ బోర్డు మొత్తం ఫిల్ అయింది అనుకున్నాం అనుకోండి, బోర్డు మొత్తం ఫిల్ అయితే ఏమైంది, పక్కన ఇంకొక పేజ్ తీసుకుంటాం, బోర్డు మొత్తం ఫిల్ అయింది అనుకున్నాం అనుకో, మొత్తం రాసాం. ఓకే, ఇంకొక పేజ్ తీసుకుంటాం ఇక్కడ, మరలా ఇది బోర్డు మొత్తం రాస్తాం. మరలా ఎన్ని పేజీలు కావాలంటే అన్ని పేజీలు తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఈ విధంగా మనం రాసిన పేజెస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఈ విధంగా మనము ఉపయోగించుకోవచ్చు డిజిటల్ ప్యానల్ని, రైట్. ఇది మై వ్యూ బోర్డ్ సాఫ్ట్వేర్ గురించి బ్రీఫ్గా నేర్చుకుందాం మనం. ఇలా ఉన్నటువంటి వీటి గురించి ఇన్ డీటెయిల్గా మనం తర్వాత క్లాసుల్లో మనం నేర్చుకుంటూ వద్దాం. ఈ విధంగా డిజిటల్ ప్యానల్ని ఉపయోగించి ఈ డిజిటల్ టీచింగ్ అనేటటువంటి సిరీస్లో భాగంగా ఈరోజు ప్రతి పాఠశాలలో ఇచ్చినటువంటి ఈ డిజిటల్ ప్యానల్లో ఏమేమి ఉంటాయి, ఏ విధంగా దాన్ని ఉపయోగించాలి అనే వాటి గురించి, ప్రతి యాప్ గురించి, డిజిటల్ ప్యానల్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ని మీకు ప్రొవైడ్ చేశానని అనుకుంటాను. దీనికి సంబంధించిన యాప్స్ గురించి వివరంగా వీడియోలు కూడా మనకు వస్తాయి. ఏ విధంగా చేయాలి, ఏమేమి సాఫ్ట్వేర్స్ యూస్ చేయాలి, పవర్ పాయింట్స్ యూస్ చేయాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ సిరీస్లో వస్తూ ఉంటాయి. ఈ సిరీస్ టీచర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో అందరూ కూడా షేర్ చేయండి మీ ఫెలో టీచర్స్ అందరికీ, మీ గ్రూప్స్ ద్వారా, వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్స్ ద్వారా షేర్ చేయండి అందరికీ. ఎక్కువ మందికి నా ద్వారా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్, కంటెంట్ అందినట్లయితే అదే సంతోషం. కాబట్టి అందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయగలరు. పక్కనే బెల్ సింబల్ ప్రెస్ చేసి ఉన్నట్లయితే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి, మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ సింబల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ సెకండ్ వీడియోలో మరలా డిజిటల్ టీచింగ్ అనే సిరీస్లో సెకండ్ వీడియో కూడా కలుసుకుందాం. అప్పటి వరకు ధన్యవాదాలు. ఈ డిజిటల్ టీచింగ్కి సంబంధించిన వీడియోస్ అన్నింటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, వీడియో చివరిలో ఇస్తాం. ఐ బటన్లో పైన ఐ అని ఉంటుంది, ఆ ఐ బటన్లో కూడా వదిలేస్తాం. మీరు ఎక్కడి నుంచైనా సరే డిజిటల్ టీచింగ్కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ని చూడొచ్చు. అన్ని అంశాలను కూడా సవివరంగా ఈ క్లాసుల్లో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకొంచెం ఎనర్జీగా వీడియోస్ చేయగలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం, నమస్కారం.